విశాఖమన్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపడానికి నిరసనగా ఆదివాసీ గిరిజన తెగలు చేపట్టిన బంద్తో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చింతపల్లిలో బంద్ సంపూర్ణంగా సాగుతోంది. అర్ధరాత్రి నుంచే రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. జనసంచారం లేక ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వివిధ రాజకీయ పార్టీల గిరిజన నేతలు స్థానిక హనుమాన్ జంక్షన్ దగ్గర నిరసనకు దిగారు. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఆదివాసీల బంద్కు సిపిఐ మావోయిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది. వాహనాలు తిరగకుండా చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన తెలుపుతున్నారు. ఆందోళనకారులు దీనిపై నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో మన్యంలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, థ్యాంక్ యూ కార్తీక్. పల్లూరు జిల్లా వ్యాప్తంగా బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో కలపడానికి నిరసనగా వివిధ ఆదివాసీ గిరిజనులు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా బంద్కు తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లాలో తెల్లవారి 5 గంటల నుండి అందరూ స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు. అలానే వ్యాపారులపై తమ మద్దతును తెలియజేస్తూ షాపులు తెరవకుండా తమ మద్దతును గిరిజనులకు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంద్కు మావోయిస్ట్ పార్టీలు కూడా మద్దతు అయితే తెలుస్తున్నాయి. అయితే ఎంపీఎస్ఆర్ బస్సులు డిపోకే పంపడం అయ్యేలా డిపో రహదారులను ఎక్కడికి అక్కడ మూసివేశారు. డిపో నుంచి బస్సు బయటకు రాకుండా చెట్లను నరికి బస్సులు బయటకు రాకుండా అయితే నిలిపివేశారు. అలానే ఏజెన్సీలో ఎక్కడ వాహనాలు అక్కడే నిలిపివేసి తమ నిరసన అయితే గిరిజనులు తెలియజేస్తున్నారు. ఈ నిర్ణయం సీఎం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళన అయితే కొనసాగిస్తామంటూ అయితే ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఏజెన్సీలో పర్యటిస్తున్న ప్రయాణికులు తీవ్ర అంతరాయం అయితే వాటిస్తుంది. పాడేరు మీద అరకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. బంద్లో అంబులెన్స్ కు పాలకు మాత్రం అనుమతినిచ్చారు. నిత్యం రద్దీగా ఉండే పాడేరు జిల్లాలో ప్రస్తుతం అయితే ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో అటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. కత్తి శ్రీను, అంటే మరి అక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? బంద్ ఎప్పట్లోగా విరమించే అవకాశాలు కనబడుతున్నాయి, లేకపోతే కొనసాగించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును అయితే వ్యతిరేకిస్తూ గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయేటట్టు చెట్లను అయితే నరికివేశారు. ఇప్పటికే పోలీసు బలగాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తులో పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ఈ పిలుపుకి మావోయిస్టులు కూడా మద్దతు ఇవ్వడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ స్థాయిలో అయితే పోలీసులు అయితే మోహరించారు. తమ సీఎం ప్రకటించిన నిర్ణయం తాము వెనక్కి తీసుకునే వరకు కూడా తమ బంద్నైతే కొనసాగిస్తామంటూ గిరిజన సంఘాలు అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మరి సీడు ప్రజలు ఏమంటున్నారు? ఆల్రెడీ రహదారులన్నీ మూసివేశారు, చెట్లు నరికి రోడ్లపై పడేశారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనిపై మరి స్థానికులు గానీ అక్కడికి రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే బంద్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఇప్పటికే వ్యాపారులంతా కూడా గిరిజనులకైతే మద్దతుగా తెలుపుతున్నారు. తమ తెగలో బోయ వాల్మీకులను కలపడాన్ని నిర్సహిస్తూ స్వచ్ఛందంగా వ్యాపారులంతా కూడా బంద్కైతే పిలుపునిచ్చారు. వ్యాపారులు కూడా తమ మద్దతును గిరిజనులకైతే తెలియజేశారు. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో కాస్త అయితే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే పాడేరు జిల్లాలో వాహనదారులు నిలిచిపోవడంతో కాస్త ప్రయాణికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కొంచెం ప్లేస్ అయితే తాము వెళ్లే రహదారులు కొంచెం ప్లేస్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రయాణికులు కోరినప్పటికీ గిరిజన తెగల ఎక్కడా కూడా ఒప్పుకోకపోవడంతో భారీగా పోలీసులు అయితే మోహరించారు. అయితే పోలీసులు మోహరించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితిలో గిరిజన తెగలు శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తామని, తమ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని గిరిజన సంఘాలు అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. శ్రీను, అంటే మరి దీనిపై ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? మరి ఎప్పటి వరకు ఇది కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి? ప్రస్తుతానికైతే ఈ రోజు అయితే బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే అధికార పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా బంద్లో పాల్గొనడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నది. తమ సీఎం ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా తామైతే బంద్ను అయితే విరమించే ప్రసక్తి అయితే లేదంటూ గిరిజన సంఘాలు అయితే తెలుపుతున్నాయి. కార్తీక్, రైట్. శ్రీను, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Hey!
చెప్పండి. ఆదివాసులు ఈ ప్రభుత్వానికి నమ్మకంతో పూర్తి ప్రాతినిధ్యాన్ని ప్రతినిధుల్ని ఎన్నుకొని పంపించడం జరిగింది శాసనసభకు. కానీ ప్రభుత్వం తిరిగి ఈరోజు ఏం చేస్తుంది? ఆదివాసులకు వెన్నుపోటు పొడుస్తుంది, ఆదివాసులకు ద్రోహాన్ని తలపెడుతుంది. ఇది ఎందుకు మేము ఇంత గంటపదంగా చెప్పగదలుచుకున్నామంటే, ఒక్కొక్కటిగా ఆదివాసుల యొక్క రాజ్యాంగ హక్కుల్ని ప్రభుత్వం హరించి వేస్తూ ఉంది. షెడ్యూల్ ప్రాంతంలో 1.5 సెంట్లు భూమిని కేటాయించడం అనేది అయితేనేమి, ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఏదైతే గత ప్రభుత్వాలు ఆదివాసీలకు వెనకబాటును ఆర్థికంగా బయటకు తీసుకురావాలని జీవో నెంబర్ 3ని తీసుకొచ్చింది, దాన్ని పేలవమైనటువంటి వాదన వల్ల ఈరోజు సుప్రీంకోర్టులో ఆ జీవో 3 కొట్టివేయబడింది. అంటే ప్రభుత్వమే జీవో 3ని సుప్రీంకోర్టులో కొట్టివేసే విధంగా ప్రభుత్వమే దాన్ని నీరుగార్చిందని మేమైతే బలంగా విశ్వాసిస్తూ ఉన్నాం. ఈరోజు జీవో 3 కొట్టివేయబడడానికి ప్రధాన కారణం ప్రభుత్వమే. ఎందుకంటే జీవో 3 కొట్టివేయబడి ఈరోజు వరకు దాని స్థానంలో మరొక ప్రత్యామ్నాయమైనటువంటి ఆర్డినెన్స్ కానీ ఒక షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని కానీ చేయకపోవడం అనేటటువంటిది దీనికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుకొని భద్రాచలం దాకా ఉన్నటువంటి ఏదైతే గిరిజన ప్రాంతం ఉందో ఆ మన్యమంతా కూడా ఈరోజు బంద్ జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే 24వ తారీఖుని చీకటి దినంగా గిరిజన ప్రాంతం అంతా భావిస్తూ ఉన్నది. 24వ తారీఖుని మరి గిరిజన ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, గిరిజనుల యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే బోయల్ని గిరిజన జాబితాలో చేరుస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం అనేటటువంటిది అది చాలా భయంకరమైన తీర్మానము, గిరిజనుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే తీర్మానం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే 27-28 లక్షల మంది ఉన్నటువంటి మరి గిరిజన జాబితాలో కేవలం ఏంటంటే మైనారిటీగా చూపించి మెజారిటీ వర్గమైనటువంటి బోయల్ని సుమారు 50 లక్షల మందిని తీసుకొచ్చి మరి గిరిజన జాబితాలో తీర్చడం అంటే బలహీనుడి మీద బలవంతుల తాలూకా దాడిలాగానే ఉన్న తప్పిస్తే ఇది వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఆలోచన చేసేటప్పుడు మెజారిటీ వర్గం దగ్గర మైనారిటీ వర్గాన్ని తీసుకెళ్లి కలిపి ప్రయోజనం ఇవ్వడానికి ఆలోచన చేస్తాం. ఆదివాసులు